బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్టలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు విచారణ వేగంగా సాగుతుంది. ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించినప్పటికీ సిసి ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు వాడిన వాహనం ఏది, హత్య అనంతరం దుండగులు ఎటువైపు వెళ్లారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ నిన్న రాత్రి ఆకస్మికంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రాంప్రసాద్ హత్య కేసు గురించి అధికారులతో చర్చించారు, దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న రాత్రి విజయవాడలోని కొంగంటి సత్యం పెద్దల్లుడు కృష్ణారెడ్డిని పంజాగుట్ట పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారెడ్డి నుండి కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంగంటి సత్యాన్ని కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మొన్న రాత్రి దుండగుల చేతిలో గాయపడి నిన్న మరణించినటువంటి వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యాపార లావాదేవీల కారణంగానే ఏదైతే కోగంటి సత్యం అనేటువంటి విజయవాడకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడికి, అదేవిధంగా రాంప్రసాద్ వీళ్ళిద్దరికి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీళ్లకు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా వీళ్ళతో కలిసి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేసేవాళ్ళు. అయితే గత కొద్ది రోజుల నుంచి వీళ్లకు తీరాలు రావడంతో దాదాపుగా 70 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గత కొద్ది రోజులుగా కోగంటి సత్యంకు రాంప్రసాద్కు మధ్య వివాదాలు నడుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే 2008లో కామాక్షి స్టీల్స్ లో పార్ట్నర్ గా చెందినటువంటి రాంప్రసాద్, ఆ తర్వాత ఏదైతే ఈ ఇందులో పార్ట్నర్ గా ఉన్నటువంటి బోండా ఉమా నుంచి మరొక పార్ట్నర్షిప్ ను కొనుగోలు చేయడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏదైతే కామాక్షి స్టీల్స్ కు సంబంధించినటువంటి లెక్కలను 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నారు. అయితే ఇందులో దాదాపుగా 70 కోట్ల రూపాయలు రాంప్రసాద్ కి ఇవ్వాల్సింది, కానీ కోగంటి సత్యం దాన్ని ఎగరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ ను చంపుతాను అంటూ కోగంటి సత్యం గతంలో బెదిరించినటువంటి సమయంలో ఎలాగైనా రాంప్రసాద్ ను కథ మార్చాలి అని చెప్పేసి ఒక నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు చాలా స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో రాంప్రసాద్ తన మకాం హైదరాబాద్ మార్చాడు. హైదరాబాద్ లో రాంప్రసాద్ కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేటువంటి కోగంటి సత్యం అనుచరులు మొన్న రాత్రి పంజగుట్టలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో రాంప్రసాద్ పైన దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించింది. అయితే ఈ విషయానికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి ఒక ఫుటేజ్, సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఒక బొలెరో వాహనంలో కొందరు వ్యక్తి పారిపోతున్నటువంటి ఫుటేజ్ కూడా పోలీసులు సంపాదించారు. అయితే ఈ బొలెరో వాహనం యొక్క నెంబర్ మాత్రం దొరకలేదు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కోగంటి సత్యమే ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పేసి గుర్తించినటువంటి పోలీసులు కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని నిన్న విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అయితే పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు కోగంటి సత్యం తిరుపతిలో ఉన్నాడు అనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే 5 బృందాలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు 2 బృందాలు విజయవాడకు, మరొక 2 బృందాలు తిరుపతికి వెళ్ళాయి, మరొక బృందం హైదరాబాద్ లో ఆయన కోసం గాలిస్తూ వస్తారు. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి నిన్న రాత్రి డీజీపీ మహేందర్ రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ వీళ్ళిద్దరు కూడా రివ్యూ చేశారు. ఈ కేసులో ఏదైతే విఐపి జోన్ లో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రివ్యూ చేసిన తర్వాత దీంట్లో విచారణ ఎలా ముందుకెళ్లాలి, కోగంటి సత్యం ఎలా పట్టుకోవాలి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు కోగంటి సత్యం కోసం గాలిస్తున్నారు. రంజిత్, ప్రసన్న, మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే కోగంటి సత్యం పెద్దల్లుడు కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది, కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్లు తెలుస్తుంది, మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, కేసులో ముందుకు విచారణ ఏ విధంగా సాగబోతుందంటారు? అంటే ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఏదైతే ఈ వ్యవహారంతో, హత్య వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదు, కానీ కోగంటి సత్యంకు అదేవిధంగా రాంప్రసాద్ కు మధ్య గత కొంతకాలంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించి గొడవలు ఉన్నట్లుగా మాత్రం అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా డబ్బుల కోసం పలు సందర్భాల్లో అతను వేధించాడు, కోగంటి సత్యం వేధించాడు అని చెప్పేసి కూడా ఇప్పటికే మరొక రాంప్రసాద్ భార్య వైదేహిని కూడా ఫిర్యాదు చేస్తుంది. అదేవిధంగా తాము ఫిర్యాదు చేసినటువంటి సమయంలో పోలీసులు కనుక స్పందించి ఉంటే రాంప్రసాద్ చనిపోయేవాడు కాదు అని చెప్పేసి కూడా పోలీసులు ఏదైతే రాంప్రసాద్ కుటుంబ సభ్యులు చెప్తూ వస్తున్నారు. మొత్తం మీద ఏదైతే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే, ఆంధ్రప్రదేశ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే ఘటనా స్థలంలో 2 వేట కొడవలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి వీలైనంత త్వరగా కోగంటి సత్యంను పట్టుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు సరిగ్గా
ముందుకు సాగుతున్నారు రంజిత్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.